హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి ఇడ్లీ బోండా. ఇడ్లీ బోండాతో పునుగులు ఎలా చేయాలి, బోండా ఇన్ ద సెన్స్ ఎలా చేయాలి మిగిలిపోయిన పిండితోటి అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అండ్ చిన్న ట్రయల్. మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఒక చిన్న కప్పు వచ్చేసిందండి, అంతకంటే ఎక్కువ మిగలేదు. అందులోకి చిటికెడు సోడా ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర, 3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, కొద్దిగా మైదా పిండి, అంటే మనకి ఒక 250 grams వరకు మైదా పిండి, అంటే 1/4 kilo. సో వేసి బాగా కలిపేసామండి. ఇందులోకి మనం వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదు. సో చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాత ఎలా బోండాలాగా వచ్చేస్తుందో. సో మనకి దీనికి సరిపడ ఉప్పు కూడా కలుపుకోవాలి అండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మంచి స్నాక్ ఐటెమ్గా కానీ బ్రేక్ఫాస్ట్ ఐటెమ్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందాక చెప్పాను కదండి, ఉప్పు వేసుకున్నాము, కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ కలిపేసుకుందామండి. ఎందుకంటే అన్నేసి చూడు అంటారు కాబట్టి మరీ ఉప్పు లేకపోతే బాగోదు కదండి. సో ఇది మనం కెచప్లో తింటామన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మనం పిండి చేతిలోకి తీసుకొని నూనెలో వేయాలి. చూడండి, అలా ముద్దలాగా పడుతున్నాయి కదా. సో కొద్దిగా మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ మీకు బోండాలాగా రావట్లేదు అంటే మనం మామూలుగా మనం పకోడీకి ఎలా వేస్తామో అలా కొద్దిగా కూడా వేళ్ళతోటి మనం వేయచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెయినీ సీజన్లో అయినా నార్మల్గా వింటర్ సీజన్లో అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ ఐటెమ్గా అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మనకు ఫినిషింగ్కి వచ్చాయి కదండి. సో ఇది మనం తీసేసుకోవాలి అండి. ఇంకా కొద్దిగా వేగాలి కదా, వేగిన తర్వాత మొత్తం మనం తీసుకొని సర్వింగ్ బౌల్లోకి మనం వేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మనకి. ఇలా మిగిలింది కూడా మనం వేసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలా వేసేసుకొని మనం బోండాలుగా చేసేసుకొని అది వేగిన తర్వాత తీసి మనం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి నుంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. కొంచెం డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలి కదండి, ఎందుకంటే కొన్ని వ్యూస్ రావాలి కదా, అలా అన్నమాట. సో ఇది కెచప్తో తింటే ఇంకా యమ్మీగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఇడ్లీ బోండా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.